మత్స్యకారుల పక్షాన పోరాడేందుకు జనసేన రంగంలోకి దిగింది. మత్స్యకారుల సమస్యలు, వారి స్థితిగతులను తెలుసుకోవడానికి మత్స్యకార అభ్యున్నతి యాత్ర శ్రీకారం చుట్టింది. 217 జీవులతో మత్స్యకారులకు తీవ్ర నష్టం జరుగుతుందని జనసేన నేత నాదెండ్ల మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మత్స్యకారులు పట్టగొట్టే జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నరసాపురం సభలో మత్స్యకారుల సమస్యలపైన పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ విధానాన్ని ప్రకటించడంతో పాటు భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తారని తెలిపారు. సీఎం జగన్ మత్స్యకారులకు ఇచ్చిన మాట తప్పారంటున్న జనసేన నేత నాదెండ్ల మనోహర్తో మా ప్రతినిధి దుర్గాప్రసాద్ ఫేస్ టు ఫేస్. పార్టీ చేపట్టిన మత్స్యకార అభ్యున్నతి యాత్ర తూర్పుగోదావరి జిల్లా యాత్రగా దిగ్విజయంగా కొనసాగుతుంది. తూర్పుగోదావరి జిల్లా యాత్రంగా ఉన్న పలు కార్యకర్తలు నాయకులు అయితే హాజరయ్యారు భారీ స్థాయిలో. దాంతోపాటు ఎక్కడికక్కడ మత్స్యకారులు వచ్చి వాళ్ళ సమస్యలను అయితే వెళ్ళబుచ్చుకుంటున్నారు. సూర్యరేపేట గ్రామం నుంచి ఇప్పుడు ప్రజలు వాకలపూడి గ్రామం వైపు వెళ్తున్నాయి. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి పిఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు మనతో అందుబాటులో ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఎటువంటి సమస్యలు తెలుసుకున్నారు సార్ మా ఈ మత్స్యకార గ్రామం? అంటే దాదాపు మన తీర ప్రాంతాల్లో 560 మత్స్యకార గ్రామాలు ఉన్నాయి. సూర్యారావుపేట గ్రామంలో ఈరోజు ఎక్కడైతే యాత్ర ప్రారంభించామో చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. దౌర్జన్యాలకి గురవుతున్నారు, అనేక ఇబ్బందులు గురవుతున్నారు. ప్రతి ఇంటింటికి వెళ్ళి ఏ పార్టీకి చెందిన వాళ్ళని చెప్పి వీళ్ళు ఏరవేస్తున్నారు. చాలా అన్యాయం. అభివృద్ధి అనేది ప్రతి ఒక్కరికి చేరాలి, సంక్షేమం ప్రత్యేకంగా ప్రతి కుటుంబానికి చేరాలి. ఇక్కడ చూస్తున్న పరిస్థితులు చూస్తే చాలా బాధ కలిగిస్తుంది. తాగడానికి మంచినీరు లేదు, ఉపాధి లేదు, మత్స్యకారులకు రావాల్సిన సబ్సిడీ సరిగ్గా రావడం లేదు. ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చేసిన వాగ్దానాలు ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదు. 10 లక్షల రూపాయలు మత్స్యకార కుటుంబం నుంచి ఏమైనా ప్రమాదాలు చనిపోతే ఇస్తామని ఆ రోజు అసెంబ్లీలోనే ఆయన మాటిచ్చాడు. ఈ రోజున కేవలం 61 మందికి ఈ 3 సంవత్సరాల్లో 5 లక్షల రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. గ్రామాల్లో పరిస్థితి చాలా బాగాలేదు, ప్రజలు ఎంతో ఆందోళన ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని యాత్ర చేపట్టమని ఒక ప్రధానమైన అంశం పైన జియో నంబర్ 217 ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా మత్స్యకారులకి వాళ్ళ పొట్టగొట్టే విధంగా తయారు చేసిన జియోని రద్దు చేయమని మీ అందరం కూడా మత్స్యకార వికాస విభాగం ఏదో జనసేన పార్టీలో ఏర్పాటు చేశారు. ఆ ఆధ్వర్యంలో ముందుకెళ్తూ నర్సాపురంలో 20 తారీఖున పవన్ కళ్యాణ్ గారు వచ్చి మత్స్యకార సమస్యలపైన బహిరంగంగా ఆయన మాట్లాడి జనసేన పార్టీ యొక్క స్టాండు, మా విధానం, భవిష్యత్తులో మేము ఎటువంటి కార్యాచరణ చేయబోతున్నాం దాని గురించి వివరిస్తాం. సార్ అక్కడ కొంతమంది మత్స్యకారులు అయితే తమ ఇల్లుని అన్యాయంగా తీసేశారని చెప్పాను మీతో సార్. అది దాదాపు 500 కుటుంబాలు 200-300 పోలీసులను తీసుకొచ్చి అర్ధరాత్రి కరెంటు కట్ చేసి విపరీతంగా వాళ్ళని ఆందోళనకు గురి చేసి అనేక మందిని ఇబ్బంది పెట్టారు. మహిళలు ప్రత్యేకంగా 100ల సంఖ్యలో వచ్చి ఈ సమస్య గురించి వివరిస్తూ ఉంటే చాలా బాధ కలుగుతుంది. స్థానికంగా నానాజీ గారు వాళ్ళందరూ నిలబడ్డారు వాళ్ళ కోసం. రాబోయే రోజుల్లో ఈ సమస్య పరిష్కారం కోసం కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి సమాచారం అందించామని పార్టీ నిర్ణయించింది. అది మత్స్యకార అభినేత దిగ్విజయంగా కొనసాగుతుందని చెప్తున్నారు. ఎక్కడికక్కడ మత్స్యకార కుటుంబాలు మత్స్యకారులు వచ్చి తమ సమస్యలను అయితే వెళ్ళబుచ్చుతున్నారన్నారు. ప్రభుత్వం ఇచ్చే పథకాల్లో కూడా వివక్ష చూపెడుతున్నారని వచ్చిన వాళ్ళు తెలియజేస్తున్నారని చెప్పారు. దాంతోపాటు అక్కడ 500 కుటుంబాలకు సంబంధించిన ఇల్లులను అయితే అన్యాయంగా పోలీసులు పెట్టి కూల్చివేసేశారని, దానిపై కూడా జనసేన పార్టీ పోరాడుతుందని చెప్పి స్థానికంగా ఉండే నేతలు త్వరలో కలెక్టర్ గారిని కలిసి ఇదే అంశంపై వినతి పత్రం ఇస్తారని చెప్పి జనసేన కమిటీ రాష్ట్ర పిఎస్సీ సభ్యులు నాదెండ్ల మనోహర్ గారు అయితే తెలియజేశారు. ఇది ఇప్పటివరకు ఉన్న తాజా సమాచారం. వీడియో జర్నలిస్ట్ శ్రీధర్తో దుర్గారావు ప్రైమ్ న్యూస్ కాకినాడ.